Hi friends, welcome back to my channel Kavya. Happy home. Ela unnaru friends? Baagunnara? Marokka sari meeku mee kutumba sabhyulaku Vinayaka Chaviti shubhakankshalu. Ela chestunnaru friends Vinayaka Chaviti? Baaga celebrate chestunnara? Nenu kuda maa intlo Vinayaka Chavitini ela celebrate chestunnana annadi meetho share cheskovalanukunnanu. Anduke video upload chestunnanu friends. మేమైతే వినాయక విగ్రహాన్ని తెచ్చుకోలేదండి. ఇంట్లోనే పసుపుతో వినాయకుడిని తయారు చేసుకున్నాం. ఈ పచ్చగనపయ్యని నేను ఎట్లా తయారు చేశాను అన్నది ఇప్పుడు చూసేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలానే వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. ముందుగా అయితే ఇక్కడ పసుపు ముద్దను తీసుకున్నాను. ఈ పసుపు ముద్దతో మనం వినాయకుడికి ఎలాంటి విగ్రహం తయారు చేయాలనుకుంటున్నామో, ఎంత ఎత్తు చేయాలనుకుంటున్నామో దాని ప్రకారం పసుపు ముద్దను కలుపుకొని ఇలా బాల్స్గా తయారు చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క బాల్ని ఒక్కొక్క సైజులో తయారు చేస్తున్నాను. వినాయకుని బొజ్జకి, అలాగే ఉదర భాగానికి, కిరీటానికి, ముఖానికి, చేతులకి, కాళ్ళకి ఇలా ఒక్కొక్క పార్ట్ కోసం ఒక్కొక్క బాల్ తయారు చేసి పెడుతున్నాను. ఇలా మనం అన్ని పసుపు ముద్దల్ని రెడీ చేసి పెట్టుకొని వినాయక ప్రతిమని తయారు చేసేసుకుందాం. బాల్స్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. వినాయకుడిని నేను ఎట్లా తయారు చేశాను అన్నది ఇప్పుడు చూడండి.
గణపయ్య రెడీ అయిపోయారు. ఇక స్వామివారికి గరికతో అలంకరించి పూజలో పెట్టేసుకుందాం. అతనికి గరిక అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. కొన్ని పూలను కూడా పెట్టేసుకుందాం. అన్ని పూలకన్నా స్వామివారికి ఎరుపు పూలు, ఎరుపు అక్షంతలు అంటే చాలా ఇష్టం అండి. మీ దగ్గర ఎర్రని పూలు ఉంటే కనుక ఎర్రని పూలతో అలంకరించుకోండి. ఇవి గరికతో ఒకసారి అలంకరించేసుకుందాం. స్వామివారు రెడీ అయిపోయారు. ఇక్కడితో వినాయక విగ్రహాన్ని తయారు చేయడం పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు స్వామివారిని పూజలో పెట్టేసుకొని వినాయక పూజ చేసేసుకోవటమే. ఇదండి మా వినాయక చవితి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందన్నది కామెంట్స్ ద్వారా తెలియజేయండి. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.